Hi Us, welcome to Vijay Brothers. ఈ రోజు మనం కుకట్పల్లి హైదర్ నగర్ చర్మాస్ పక్కన ఉన్న బ్రాంచ్లో మనకు సారీ చూస్తున్నాం మేడం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు బెనరస్ సాఫ్ట్ సిల్క్లో చూస్తున్నాం. మనకు ప్యారెట్ గ్రీన్లో మనకు పై బోర్డర్ చూసినట్టు ఒక 3 ఇంచెస్ మనకు కడీ బోర్డర్లో కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం మేడం. మన కింద బాడీ పార్ట్ చూసుకున్నట్టు ఒక చెక్స్ టైప్లో ఒక ఎలిఫెంట్స్ ఒక పికాక్స్ ఒక ఎలిఫెంట్ ఒక పికాక్ స్టైల్లో తీసుకున్నాం ఒక ఫ్లవర్ డిజైన్లో. బోర్డర్ వచ్చేసి మనకు ఒక పికాక్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం. మనకు కింద బోర్డర్ చూసినట్టు మాకు 3 ఇంచెస్ కడే బోర్డర్ అనేది తీసుకున్నాం. మనకు పైన అనేది ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నామండి. దీని పళ్ళు పార్ట్ చూసినట్టు మనకు ఒక 1 మీటర్ మనకు పళ్ళు తీసుకున్నామండి. కాంట్రాస్ట్ కలర్తో పింక్ మంచి రాణి పింక్తో మనకు మిడిల్ పార్ట్ పళ్ళులో వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక డైమండ్స్ డిజైనింగ్ అనేది పళ్ళు మొత్తం కంటిన్యూ తీసుకున్నామండి. అటు సైడ్ సైడ్ మనకు బోర్డర్ వచ్చేసి ఒక కడే బోర్డర్ అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసినట్టు మనకు కాంట్రాస్ట్ కలర్తో వస్తుందండి. కాంట్రాస్ట్ కలర్తో మనకు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మనకు కడి బోర్డర్ ఇచ్చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 1990 అండి. జస్ట్ ఇంకొకసారి దీంట్లోనే మనకు వేరే కలర్ చూద్దాం. బెనరస్లోనే సాఫ్ట్ సిల్క్లోనే ఇంకొక కలర్ అండి. ఇది వచ్చేసి మనకు కూడా పైన వచ్చేసి మనకు 3 ఇంచెస్ కడి బోర్డర్ అనేది తీసుకున్నాం. మనకు సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మొత్తం ఒక చెక్ స్టైల్ ఒక ఎలిఫెంట్స్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక పికాక్ డిజైన్ అనేది తీసుకున్నామండి. కింద మనకు మిడిల్ కింద బోర్డర్ చూసినట్టయితే 8 ఇంచెస్ కాంట్రాస్ట్ కలర్తో బోర్డర్ వస్తుంది. దీని బోర్డర్ వచ్చేసి కూడా మనకు కింద వచ్చేసి మనకు 3 ఇంచెస్ కడి బోర్డర్ అనేది తీసుకున్నాం. ఒక పైన వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం. ఓవరాల్గా మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి బోర్డర్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఒక పికాక్ డిజైన్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు పార్ట్ వచ్చేసి కూడా మనకు 1 మీటర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో వస్తుందండి. దీని పళ్ళు వచ్చేసి కూడా మనకు ఒక చెక్ స్టైల్లో ఒక డైమండ్ స్టైల్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూ తీసుకున్నాం. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1990 అండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ చూస్తున్నాం మేడం. నెక్స్ట్ మనకు దీని ఈ బోర్డర్ కూడా వచ్చేసి మనకు పైన వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తోనే బోర్డర్ వస్తుంది. మనకు కింద మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ అంతా వచ్చేసి ఒక చెక్ స్టైల్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక ఎలిఫెంట్ ఒక కంటిన్యూ అనేది తీసుకున్నాము. దీని కింద బోర్డర్ వచ్చేసి కూడా సేమ్ మనకి ఇంతకుముందు సారీ ఎలా చూసామో దాంట్లో సేమ్ అలాగే ఫ్లవర్ డిజైనింగ్ అలాగే కంటిన్యూ వస్తుంది. దీని పళ్ళు పార్ట్ వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ కలర్తో మంచి రాణి పింక్తో హెవీగా 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. దీని బ్లౌజ్ అనేది వచ్చేసి కూడా మనకు పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ కాంట్రాస్ట్ కలర్తో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1990 అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ మంచి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మేడం. మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్గా చెక్ స్టైల్లో ఒక చెక్స్ డిజైన్ ఇస్తున్నాం. మనకు ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక ఎలిఫెంట్ డిజైనింగ్లో కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బోర్డర్ చూసినట్టయితే మనకు వచ్చేసి సేమ్ ఇంతకుముందు బోర్డర్ ఎలా ఉంటుందో అలాగే మంచి ఒక ఫ్లవర్ డిజైనింగ్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. పికాక్ డిజైనింగ్ అనేది దీని మనకు పళ్ళు పార్ట్ చూసినట్టయితే మనకు 1 మీటర్ పళ్ళు హెవీగా తీసుకున్నామండి కాంట్రాస్ట్ కలర్తో. ఓవరాల్గా వచ్చేసి మనకు ఒక చెక్స్ డిజైన్లో ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ మనకు రాణి పింక్ ఆరెంజ్ కలర్తో వస్తుందని. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1990 అండి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ అనేది చూస్తాం. బెనారస్లోనే మనకు ఇంకొక డిజైన్ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసి మనకు కంట్రీలకు ఓవరాల్గా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. మనకు పై బోర్డర్ చూసుకునేటైతే ఒక మంచి ఒక రౌండ్ షేప్ డిజైన్లో తీసుకున్నామండి. ఓవరాల్ మనకు సారీ మిడిల్ పార్ట్ చూసుకునేటైతే ఒక రౌండ్ షేప్ డిజైన్లో వచ్చేసి మనకు ఒక కలంకారీ స్టైల్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం. మనకు కింద బోర్డర్ చూసినట్టయితే మనకు హెవీగా తీసుకున్నామండి. కింద బోర్డర్ వచ్చేసి మనకు ఒక 10 ఇంచ్ బోర్డర్. మనకు కింద బోర్డర్ చూసినట్టయితే మనకు 10 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నాం మేడం. బోర్డర్ డిజైన్లో ఒక పికాక్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నామండి. కింద బోర్డర్ వచ్చేసి మనకు ఒక రౌండ్ షేప్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఓవరాల్గా మనకు సారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే ఉంటుందండి. దీని పళ్ళు వచ్చేసి మనకు 1 మీటర్ పళ్ళు హెవీగా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్తో. ఇది వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఒక కల పికాక్ డిజైన్ అనేది ఓవరాల్గా వస్తుంది. మనకు ఇటు బోర్డర్ వచ్చేసి మనకు ఎండింగ్ మాత్రం మనకు కడీ బోర్డర్లో ఒక రౌండ్ షేప్ డిజైన్లో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకు కాంట్రాస్ట్ కలర్తో హెవీగా ఉంటుందండి. దీని ఇంత హెవీ సారీ వచ్చేసి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్లోనే ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1930 రూపీస్ అండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ చూద్దాం మేడం. రష్మిక్ అందులోనే ఇంకొక కలర్ అండి. మంచి రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఓవరాల్గా మనకు సారీ పార్ట్ మొత్తం అనేది ఓవరాల్గా కంటిన్యూ ఇలాగే వస్తుంది. దీని మీకు కింద బోర్డర్ చూసినా కూడా ఆల్ ఓవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూ ఇలాగే వస్తుంది. మనకు 10 ఇంచెస్ కడే బోర్డర్తో మనకు పళ్ళు పార్ట్ చూసుకున్నట్టు మంచి కాంట్రాస్ట్ కలర్తో ఆరెంజ్ కలర్తో హెవీగా వస్తుందండి. ఈ సారీ అనేది కూడా మనకు పళ్ళు 1 మీటర్ ఉందో ఇలాగే ఉంటుందండి. నెక్స్ట్ మనకు ఈ సారీ కాస్ట్ కూడా మనకు 1930 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు దాంట్లోనే ఇంకొక కలర్ అండి.
పై బార్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది. మనకు కింద మిడిల్ పార్ట్ చూసుకునేది ఓవరాల్గా శారీ మొత్తం కంటిన్యూ ఇలాగే డిజైన్ వస్తుంది. ఒక రౌండ్ షేప్ డిజైన్లో ఒక పికాక్ డిజైన్లో మనకు కింద బార్డర్ చూసుకునేది మంచి కాంట్రాస్ట్ మంచి లైట్ స్కై బ్లూ కలర్తో వచ్చిందండి. మనకు 10 ఇంచెస్ బార్డర్. దీని ఓవరాల్గా బార్డర్ ఎలా ఉంటుందో దీని పళ్ళు అనేది కూడా మనకు 1 మీటర్తో హెవీగా పళ్ళు ఉంటుందండి. హెవీ పళ్ళు ఉంటుంది. దీని బ్లౌజ్ అనేది కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఎలా వస్తుందో అదే కలర్తో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మీకు 1930 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ వచ్చేసి మనకు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ మనకు పై బార్డర్ మీకు చూసినట్టయితే మనకు 3 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. ఓవరాల్గా సారీ పార్ట్ మొత్తం వేసి మంచిగా ఆరెంజ్ కలర్ ఒక రౌండ్ షేప్ డిజైన్లో వచ్చేసి మనకు ఒక పికాక్ డిజైన్ అనేది వస్తుంది. దీనికి కింద బార్డర్ కూడా వచ్చేసి మనకు 10 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి. హెవీ బార్డర్ వస్తుంది. దీని పళ్ళు పార్ట్ చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ మనకు మంచి రాణి పింక్ ఇస్తాడండి. రాణి పింక్ కూడా మనకు 1 మీటర్ హెవీగా ఉంటుందండి పళ్ళు. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు ప్లెయిన్లో వస్తుందండి. మనం వర్క్ కానీ అలా చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1930 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం దాంట్లోనే. ఇప్పుడు చూసాం కదా దాంట్లో నెక్స్ట్ ఇంకొక కలర్. ఇది పై బార్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. ఓవరాల్గా సారీ పార్ట్ మొత్తం వచ్చేసి ఒక రౌండ్ షేప్ డిజైన్ ఒక కలంకారీ స్టైల్ డిజైన్లో పికాక్ డిజైన్ అనేది వస్తుంది. ఓవరాల్గా మనకు కింద బార్డర్ చూసినట్టయితే 10 ఇంచెస్ కడి బార్డర్ కాంట్రాస్ట్ కలర్తో ఉంటుంది. దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే హెవీగా ఉంటుందండి. 1 మీటర్ వచ్చేసి మనకు హెవీగా పళ్ళు ఉంటుందండి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు సేమ్ మనకు పళ్ళు ఎలా వస్తుందో కాంట్రాస్ట్ కలర్తో అలాగే వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1930 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం. మంచి మనకు లైట్ పీచ్ కలర్ చూస్తున్నామండి. పీచ్ కలర్కి వచ్చేసి మంచి స్కై బ్లూ బార్డర్ కలర్ కాంబినేషన్ అండి. మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక కాంట్రాస్ట్ కలర్ ఇది డిజైన్ ఓవరాల్గా డిజైన్ చేసుకున్నాం. మనకు కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు దీనికి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మనకు 10 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నామండి. దీని పళ్ళు పార్ట్ చూసినట్టయితే మనకు 1 మీటర్ వచ్చేసి హెవీగా ఉంటుందండి. 1 మీటర్ వచ్చేసి మనకు హెవీగా ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్తో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1930 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నామండి. బెనారస్ సాఫ్ట్ సిల్క్లోనే మనకు వచ్చేసి మనకు కింద పై బార్డర్ వచ్చేసి మనకు ఒక రుద్రాక్ష బుటా తీసుకున్నామండి. ఓవరాల్గా వచ్చేసి మనకు రుద్రాక్ష బుటాలో సారీ మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక పికాక్ డిజైన్ ఒక ఎలిఫెంట్ డిజైన్ కంటిన్యూగా తీసుకున్న ఒక ప్యారెట్ డిజైనింగ్ అనేది. ఓవరాల్గా మనకు సారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైనింగ్. మనకు కింద బార్డర్ చూసినట్టయితే ఒక రుద్రాక్ష బుట ఒక మ్యాంగో బుట ఓవరాల్గా మిడిల్ పార్ట్ ఒక కడి బార్డర్ వచ్చేసి తీసుకున్నాం. ఓవరాల్ మనకు ఒక బార్డర్ మొత్తం ఓవరాల్ కంటిన్యూగా అలాగే ఉంటుంది. దీని పళ్ళు పార్ట్ చూసినట్టయితే మనకు 1 మీటర్ పళ్ళు అనేది హెవీగా ఇస్తాడండి. పళ్ళు వచ్చేసి మనకు ఓవరాల్గా మొత్తం అనేది ఒక రుద్రాక్ష బుట అనేది కంటిన్యూగా తీసుకున్నాం మేడం పళ్ళు వచ్చేసి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి మనకు లైట్ కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుంది. ఇంత లుక్ సారీ వచ్చేసి మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకు 2160 రూపీస్ అండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ చూద్దాం మేడం. దీనిలోనే వచ్చేసి మనకు మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. స్కై బ్లూ కలర్కి వచ్చేసి మనకు కాంట్రాస్టింగ్ అనేది మంచి రాణి పింక్లో తీసుకున్నాం. ఓవరాల్గా మనకు కింద బోర్డర్ చూసినట్టయితే వచ్చేసి మనకు 10 ఇంచెస్ బార్డర్లో ఒక రుద్రాక్ష బుట ఒక మ్యాంగో డిజైనింగ్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు పార్ చూసుకున్నట్టయితే కూడా హెవీగానే ఉంటుందండి ఒక రుద్రాక్ష బుటాలో. దీని పళ్ళు పార్ చూసుకున్న ఒక రుద్రాక్ష బుటాలో హెవీగా ఉంటుంది మేడం. 1 మీటర్ వచ్చేసి పళ్ళు వస్తుంది. దీని బ్లౌజ్ అనేది కూడా మనకు మంచి కాంట్రాస్ట్ రాణి పింక్లో ఇస్తాడండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 2160 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకు వచ్చేసి మనకు రాణి పింక్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం మేడం. ఓవరాల్గా మనకు సారీ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా హెవీగానే డిజైనింగ్ ఉంటుందండి. మనకు కింద బోర్డర్ కూడా కంటిన్యూ సారీ హెవీగానే ఉంటుంది ఒక రుద్రాక్ష బుట ఒక మ్యాంగో బుటాలో. ఓవరాల్ వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ దీని చూసినట్టయితే హెవీగా ఉంటుందండి. 1 మీటర్ వచ్చేసి మనకు పళ్ళు ఉంటుంది. పళ్ళు ఓవరాల్గా కంటిన్యూ వచ్చేసి ఒక రుద్రాక్ష బుటాలో అటు ఇటు ఎండింగ్ మాత్రం అయితే రుద్రాక్ష బుట కడి బోర్డర్ అని యూజ్ చేస్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 2160 అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇంకొక సారీ కూడా మనకు మంచి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ఒక రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. మనకు పై బార్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ కాంట్రాస్ట్ రెడ్ కలర్తో తీసుకున్నాం. మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఓవరాల్గా సారీ మొత్తం అనేది హెవీగా ఇలాగే ఉంటుంది. దీని కింద మనకు బోర్డర్ చూసినట్టు మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నామండి. ఒక రుద్రాక్ష బుట ఒక మ్యాంగో బుట అనేది ఓవరాల్గా సారీ మొత్తం బోర్డర్ మొత్తం ఎండింగ్ వరకు తీసుకున్నాం. దీని వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ చూసినట్టయితే 1 మీటర్ వచ్చేసి హెవీగా ఉంటుందండి. ఒక రుద్రాక్ష బుట ఒక డైమండ్ స్టైప్ బుట తీసుకొని ఓవరాల్గా సారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే ఇచ్చండి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి మనకు కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 2160 అండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు చూసిన నచ్చినవి ఉంటే మీకు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఒకసారి షాప్కి విచ్చేస్తే ఏంటంటే అన్ని వెరైటీ అనేది చూడొచ్చు. ఓన్లీ షోలో అయితే మీకు కొన్ని వెరైటీ చూపిస్తాం కాబట్టి షోరూమ్కి వస్తే ఆల్ వెరైటీ మొత్తం చూడొచ్చు. ఇది ఓన్లీ కూకట్పల్లి హైదరాబాద్ బ్రాంచ్లోనే దొరుకుతాయండి.